Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ పగ్గాలు ఎందుకు అప్పగించావు? బాలయ్యకు మోహన్ బాబు అదిరిపోయే ప్రశ్న. నందమూరి తారక రామారావు తెలుగు తెరపై తరగని సినిమా రారాజు. రాజకీయాల్లోకి వచ్చి పేదల ఆశాదీపంగా మారారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్కు కొత్త సొబుగులు దిద్దారు. అయితే రాజకీయాల్లో ఆయన గెలుపోటములో సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మాత్రం ఇప్పటికీ మాయన మచ్చగా మారింది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ను కూలదోసి చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించి నందమూరి ఫ్యామిలీ తోడుగా నిలిచిన తీరు ఇప్పటికీ ఆక్షేపణీయమే. స్వయంగా ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ హరికృష్ణలు చంద్రబాబు చేతుల్లో తెలుగుదేశం పార్టీని పెట్టేశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా కూడా బావ చంద్రబాబుకే పట్టం కట్టారు. ఇదో మిస్టరీ. హరికృష్ణ బాలకృష్ణలు తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోకుండా ఎందుకు చంద్రబాబుకు అప్పగించారన్నది ఇప్పటికీ అంతుబట్టని వ్యవహారమే. దానిని తాజాగా బయటపెట్టారు. టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి బుల్లితెరపై అన్స్ట్రాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఒక షోతో అలరించడానికి వస్తున్నారు. ఆహా, ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ టాక్ షో ఇప్పటికే విడుదలైన ప్రోమోలతో బాలయ్య అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చాడు. ఈ టాక్ షోకి ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలను అతిథులుగా తీసుకొచ్చారు. ఈ షోకు ఫస్ట్ గెస్ట్గా మంచు మోహన్ బాబు రాగా, ఆయనతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా విచ్చేశారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోలో బాలయ్య కౌంటర్లకు, మోహన్ బాబు ఎన్కౌంటర్లతో ఆసక్తికరంగా సాగిందని అర్థమవుతోంది. ముఖ్యంగా బాలకృష్ణ టీడీపీలో, మోహన్ బాబు వైసీపీలో ఉండడంతో వీరి మధ్య జరిగిన పొలిటికల్ సంభాషణ ఆసక్తి రేపింది. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు అప్పగించారని మోహన్ బాబు అడగడం ఇప్పుడు ఈ షోలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అయితే బాలయ్య షోలో కోపంగా సమాధానం ఇచ్చాడు. అదేంటన్నది హైట్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబుకు ఏం సమాధానం చెబుతాడన్నది ఆసక్తి రేపుతోంది. ఇక వైసీపీలోకి ఎందుకు మారారు, ఎందుకు జగన్ సైడ్ నిలబడ్డారని బాలయ్య అడగడంతో ఇలా మోహన్ బాబు కౌంటర్ ఇచ్చాడు. ఇక చిరంజీవితో విభేదాలపై బాలయ్య ప్రశ్నించగా, ఈ ప్రశ్న అల్లు అరవింద్ అడగమన్నాడా అని మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రాణ సమానమైన అన్నగారి పార్టీని మీరెందుకు వదిలేశారు అని మోహన్ బాబును బాలయ్య కూడా ఎదురు ప్రశ్నించారు. ఎవరో ఫిట్టింగ్లు పెట్టారు, అందుకే బయటకు వచ్చానని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అసలు ఈ ఆసక్తికర ప్రశ్నలకు మోహన్ బాబు ఏం సమాధానాలు ఇచ్చాడన్నది షోలోనే చూడాలి. నవంబర్ 4 నుంచి ఆహా ఓటీటీలో దీపావళి కానుకగా ఈ షో ప్రసారం కానుంది.